అసలు మైసూర్పాక్ ఈ వీడియో చూసిన తర్వాత అనుకుంటారు మైసూర్పాక్ చేయటం ఇంత ఈజీయా అనుకుంటారండి. అంత ఈజీగా నేను చూపిస్తాను మీకు. ఇందులో చాలా టేస్టీ ఉంటుంది, మీరందరూ కూడా ట్రై చేయండి. ఇది हेलो फ्रेंड्स, नेनंडी मी पद्मा चक्रवर्ती. वेलकम टू मई चैनल चक्र किचन. लेस इंग्रीडियंट्स मोर टेस्ट एंड ईजी टू कुक. अंदर एला बहुत ने चाला बहुना पिच पिच स्वीट क्रेविंग अंडी. असल एम चेयाली चूस्टे एमनाया इंटर चुस्ते शनग पिं कर शनग पिं तो मैं मैसूरपाक चुस्कनी शनग पिं दा तो मैसूरपाक अभी ने मैसूरपाक तेनि सर अदे चेदा अदेन नीजुक चूपे डिश्यू अदा चेयर चूपन रही चुद्री नेन शनग पिं तस्कनाटी पाकप शनग पिं तस्कना दी शुभ्र जल्लेक मन ने कपोटपा शनग पिं नेक्स्ट इदे कपुगर तस्कना इदे कप तो रूम कपल नैसकना ने नैसे मन की करीगे उड़ी इन नीन बाॉल हीटा इपू ने हीट उ रे कई रूं कपल वेसकने मन इंटे कस्ना रे कपलान ने इंको पटना पड़ता एम पर्वे मेरे कंगार पड़क नीमात्र उ चक्कर फ्रेश कासा इपड़ मन स्टव अंटेको नै पोसेकदी इंदो दाने पाटक कागता उठदन अंत टू कप्स अवती आने सिमला पेटे अभी कागता उ वेड़ता उप मन पाकेक ने स्टवि सिमला पेटे दाने पाटक अभी वेड़ी इप्ड पंचदार इधर स्टव आनको रे कपल पंचदार तीसम कदा पंचदार वैसा दी हाफ ग्लास नीलू पोस्ता कोई नील चूसरा अंत चाली नीलू यूजुअल पाक स्टिंग पाक रावाल तीग पाक तीग पाक वर्वा पिंडी इंदोसे मिक्सर याचुअल अच्छे का अद पड़ पिं कलपेदा की चाल कष्ट बिगिनर्स की अंकनी मैं चाहे पिंडी गिनेक मन पिंड वे ने वेड़ कदमी नेति वेसको पिं कल मन पिंड नैसेको मैं कलपेक चूसर कल चाग्रत वेड़वे नैसा का बट्टी चूसको कल्काली इतम कलपेशा कलपेसे तीग पाक वर्वा दीती इंदे वेर मन तीग पाक वी ने दी वैसे इला वैसे सिमको अड़ी प्लेट रासपेदी मन स्टव इन मल्ल नै बाग वेवाली वेड़चेको ఇందులో మనం పోసే కొంచెం కొంచెంగా పోసుకుంటా మనం కలుపుకుంటా ఉండాలి అన్నమాట. అది ఈ నెయ్యి వచ్చేసి బాగా హీట్ గా ఉండాలి. కొంచెం కొంచెంగా పోసుకుంటా మనం కలుపుకోవాలి. సపోజ్ ఇది ఎప్పుడైనా మీకు గట్టి పడిపోయింది అనిపిస్తే గనక ఒక స్పూన్ నీళ్ళు మీరు పోసుకోవచ్చుండి. అది మరీ గట్టిగా అయిపోయింది అంటే రాయిలాగా అయిపోతది కదా. అట్లా కాకుండా ఒక స్పూన్ నీళ్ళు మీరు పోసుకోవచ్చు అన్నమాట. నేన రెండు కప్పులని చెప్పాను గానీ కొంచెం ఎక్కువ పట్టింది అన్నమాట. అయితే బా మంచి వాసన వస్తా ఉన్నది చూసారా. మన నెయ్యి పోసేసరికి ఎట్లాగా కలర్ మారిపోతుందో. ఇట్లాగంతా కూడా పైకి తేలాలండి నెయ్యి. ఈ స్టేజ్ లో మనం గిన్నెలో పోసేసుకుందాము. నెయ్యి అంతా కూడా బయటికి వచ్చేసింది కదా. ఈ స్టేజ్ లో వచ్చేసేసి మనం కలిపేసేసుకొని గిన్నెలో పోసేసుకుందాము.
ఓకేనండి, ఇట్లా వేసేసుకుంటే చూసారా బోల్ బోల్గా వచ్చింది కదా, ఇట్లా రావాలన్నమాట మనకి. కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకుంటాం మనం. వెంటనే వేడి మీద ఉన్నప్పుడే టకటకామంటూ తీసేసేయండి, ఆరిపోతే కనుక గట్టి పడిపోతుంది. దీన్ని ఇట్లా గిన్నెలో వేసి ట్యాప్ చేసామంటే అది కొంచెం మనకి ఇదవుతుందండి, సెట్ అయిపోతుంది అన్నమాట. కొంచెం ఆరిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఇది కొంచెం ఆరిందండి, ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసేసుకుందాం. దీన్ని కొంచెం ఆరిన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే తర్వాత వచ్చేసేసి మనం తిరగదిప్పి మనం తీసేసుకుంటున్నానండి సర్వింగ్ బౌల్లోకి. ఫస్ట్ మనం కత్తి తీసుకుని దీని చుట్టూతో కూడా మనం ఇది చేసేసుకోవాలండి, అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంతే అండి, కొంచెం ట్యాప్ చేసామంటే వచ్చేస్తుంది అన్నమాట. వెన్న మైసూర్ పాక్ ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, అంటే మనకి మెత్త మైసూర్ పాకం వచ్చింది చూసారా, ఎట్లా అంటే విడిపోతుంది. నేను పెద్ద పెద్ద పీసెస్ కట్ చేశానన్నమాట, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. ఇది ఎట్లా అంటేనే ముక్కలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఈ విధంగా. కానీ చాలా బాగా వచ్చిందండి, అసలు మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఓకే, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఏ కొత్త వీడియో చేస్తే మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.